2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, సీఎం అవుతారు అనుకుంటున్నారు, చంద్రబాబు రావాలనుకుంటాను. ఎందుకని? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది, మాకు అన్ని బాగుంటాయి, అన్ని బాగుంది, రోడ్లు అవి బాగుంది, పనులు అవి బాగుంది, అన్ని బాగుంటాయి. ఇప్పుడు జగన్ అన్న పరిపాలన మాకు ఏం పెద్ద పట్టించుకోలేదు, పట్టించుకోలేదు మాకు ఏం పట్టించుకోలేదు. ఎన్నో అయింది కానీ ఓట్లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు వచ్చి అందలేదు. ఇప్పుడు జగన్ అన్న నవరత్న పథకాలు ఏ పథకాలు మాకు రాలేదండి. ఎందుకు రాలేదండి? రాలేదు సార్. ఏం చేద్దాం? సచివాలయం అడగలేదు? అడిగా సచివాలయం 4 చెట్లు 5 చెట్లు తిరిగానండి. అడిగితే పని అవ్వలేదండి, అసలు పని అవ్వలేదు. సచివాలయాలు వాలంటీర్లు పనిచేయాలి? అబ్బా అడిగాను, చాలా మంది అడిగానండి, పని అవ్వలేదు. అంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ రైతులకు కానీ యువతకు కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేది, టీడీపీనా వైసీపీనా? అప్పుడు చంద్రబాబు నాయుడు బాగుండేది. అది అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమన్నా డిఫరెన్స్ చూసారా మీరు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఇప్పుడు జగన్ వచ్చిన కానీ అసలు పని కానీ వచ్చా కానీ ఎక్కడ ఏమి పని లేవు సార్. అదండి, అంటే గోడకున్న స్టిక్కర్ పీకేసింది కుక్క, చూసారా? అవును చూశాను సార్. ఆ కుక్క మీద కేసు పెడతాం అంటున్నా? ఆ కేసు మీద ఇప్పటికే జగన్ జగన్ పెట్టుకోమను, జగన్ పెట్టుమను కేసు. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే కుక్క మీద కాదు, ముందు మీ బాబాయ్ చంపిన కేసు పెట్టు, వాళ్ళని ఎవరు బయటికి తీస్తారు? బాబాయ్ పెడతాడు, బాబాయ్ పెడతాడు. వివేకానంద రెడ్డి అవును అవును అవును. అది బయట చంపిన వాళ్ళు ఎవరు బయటికి తీసుకురాని అంటున్నారు? సత్యమని ఎవరు తీసుకొస్తాడు? కుక్క వస్తుంది సార్. అంటే 2024లో సీఎం ఎవరు అవుతారు? నాది చంద్రబాబు, 10 ఎందులు చంద్రబాబు రావాలి. చంద్రబాబు వస్తాడు అంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుని వస్తారా, లేకపోతే సింగిల్ గా వస్తారా? సింగిల్ గా వస్తాడు అనుకుంటాను. సింగిల్ గా చంద్రబాబు వస్తారు. చంద్రబాబు.